వెల్కమ్ టు ద పాకి ఫిల్మి మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పగానే ఆయన నటించిన అద్భుతమైన సినిమాలు అందులో డైలాగ్స్ డ్యాన్స్ లెక్ గుర్తొస్తాయి ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన ఆయన బయట చాలా కంపోజిడ్ గా ఉంటారు ఎమోషన్స్ ఎన్ని వచ్చినా సరే తనలోనే దాచుకుంటారు తప్పించి అభిమానుల ముందు చూపించరు అలాంటి చీరు తాజాగా ఓ విషయం వినగానే కన్నీళ్లు కంట్రోల్ చేసుకోలేకపోయారు దీని గురించి ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక వివరాలలోకి వెళ్తే మెగాస్టార్ తనియుడు రామ్ చరణ్ ప్రస్తుతం హీరో గతేడాది రిలీజ్ అయిన త్రిబుల్ కొట్టిన చరణ్ వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిపోయాడు ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో మూవీ అయితే కొన్ని రోజుల ముందు చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు ఇది మెగా ఫ్యాన్స్ కి చాలా ఇచ్చింది అయితే ఉపాసన తల్లి కాబోతున్న విషయం తనకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఎమోషన్స్ నియంత్రించుకోలేకపోయానని చిరు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఈ సందర్భం కోసం రామ్ చరణ్ జపాన్ వెళ్లారు ఆ టూర్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చారు అప్పుడే ఉపాసన తల్లి కాబోతున్న విషయాన్ని ఇద్దరు కలిసి మాకు చెప్పారు ఆ వార్త విని నేను సురేఖ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ సందర్భంలో నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను ఉపాసనకు మూడో నెల వచ్చాకే ఈ విషయాన్ని అందరితో పంచుకున్నామని చిరు చెప్పారు ఇదిలా ఉండగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతికి కానుకగా మరి కొద్ది రోజుల్లో థియేటర్లోకి రానుంది సరే ఇదంతా పక్కన పెడితే చిరు కన్నీళ్ళు కంట్రోల్ చేసుకోకపోవడంపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి